మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం. అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పిక్కుతుంటానన్నమాట. ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము. వ్యక్తిత్వము వికాసము, ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది, అదేంటంటే ధూమపానము దుర్గుణము. ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా మీద మీకు చిన్న భక్తి, కాస్తంత గౌరవం, చెప్తాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే, ఈ అగ్గి పెట్టే, ఇక్కడ పెట్టే. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో, భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకు అన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తానన్నమాట. కింద పడిపోయిందే, ఏం పర్వాలేదు, ఇంకో సిగరెట్ తీసుకుంటా, లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్నందరూ నారదు అనేవారు, ఎందుకో తెలుసా, నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది, అంత చేసిపోకనమాట. ఏంటో నాకు అర్థం కాదు, సిగరెట్ స్మోక్ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి, కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్. టూ డేస్ మస్ట్ బి క్రేజీ. ధూమపానం ఇక్కడి నుంచి రంగు, ఇక్కడి నుంచి రంగు వేయటం మొదలుపెట్టి ఇవన్నీ తుడిపేసుకుంటూ ఇలా వచ్చి నా రూమ్ లో ఫినిష్ చేయాలి. ఇప్పటి వరకు మీరు ఏ బూతులైతే రాశారో అవి మీ చేతులతోనే చెరిపేసి జీవితంలో ఇంకెవరి మీద రాయకూడదనేటువంటి బాధ్యత నాయనా రాజ్ నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు ఏం చేస్తావు ఏమో ఆ తర్వాత నీ ఇష్టం. పని చూడరా దేశీ, ఈ కాలేజీలో నాకున్న పరువు నిలబెడతావు తగలబెడతావు, నిలబెట్టి తగలబెడతావు, నీ చేతుల్లో పెడుతున్నా. ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రతి యువకుడు ప్రతి యువతి హలో, షీఈ్ మై సిస్టర్ కీర్తన. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది, ఇండియా మీద ఉన్న ప్రేమతో. ఓ, మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది. చదువుతుంది, పాస్ అవుతుంది, గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీ డౌట్? చాలా డౌట్లు ఉన్నాయండి. పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్ కి జానే కదండి, ఆవిడ గారు లోపలికి పంపించి నేను అటు వెళ్ళి ఇటు వచ్చానండి. ఆవిడ గారు మాయం, ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి. ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉంటుంది, దానికి డౌట్ ఎందుకు? పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది కదండి, అది యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉందండి, లోపల ఫుడ్ మాత్రం మాయం, ఎవరికి డౌట్? ఎవరికో ఆకలి తిని ఉంటాడు, దాని డౌట్. సరేనండి, ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు అన్నానండి, దానికి నువ్వేమన్నావు అన్నానండి. ఇప్పుడు మీ కోపం రాదంటే కోపండి, అసలు కోపడ మనిషి నేను ఎంత శాంతపడుతున్నా కాలేజీ పోతా తెలుసు కదా, నా కోపండి. మైక్రోఫోన్ తీసుకొచ్చి క్లాస్ టు క్లాస్ పిలిచి మెయిన్ కలిసి ఇక్కడ ఉన్నారు కదా, ఆ పని చేయవు, ఇష్టం నిలబడతావు, వెళ్ళా వెళ్ళా పంచుడు. ఫైనల్ స్టూడెంట్స్ ఏదో అన్నారంట, వీడు వచ్చి ఆ విషయం నా చెవిలో చెప్తున్నాడు. వచ్చి పెద్ద మంగళంలో లోపల వచ్చి మనిషి పని చూసా, ఇక అందరం మాట ఆడుతుంటే ఏంటండి అలా అరుస్తారు? రాత్రి ఎంతవరకు పనిచేసాం? రాత్రి 3 గంటల వరకు పనిచేసాం. పని ఎంతవరకు వచ్చింది? మొత్తం అయిపోయింది. మెయిన్ కనెక్షన్ అక్కడే సరిపోతుంది. చెప్పండి, మాకు వినపడిందిలే, అంత కోపంగా చెప్పక్కర్లా. ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు, మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంటాడు. భయం ప్లస్ వినయం కూడా. ఆ పొట్టి కోతికెళ్ళ ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపల్ గారి ఫేస్ లో కలర్స్ మారాలి, పిచ్చకాలి పిచ్చి కుక్కలా పరిగెత్తాలి.
మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా, నల్లగా ఉంటుంది, మన తారడులాగే. కారు నలుపు అంటారా సార్? మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా అనిపించాయని ఆపేమని చెప్పరా? అయ్యో మాకు తెలుసండి, కనెక్షన్ ఎక్కడుందో తెలుసే, ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా, నేను నోటితో కట్ చేస్తాను. ప్లీజ్ దానికి వైర్ నుండు మీకేమో తెలియదు, నన్ను కాస్త ఆలోచించుకున్నామండి. బాగా ఆలోచించాలంటే వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మరత మంచి పడుకోబెట్టు, పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. అవును, పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు? ఈ మాత్రం వచ్చేస్తారు, కై కట్టుకుని కట్ చేసుకోండి. అరే ఆపు ఆపు అని చెప్పి వీరస్వామి, నువ్వు చాలా కట్టాడు మన దేశ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచెలు రేవు పచ్చడి ఆపా, మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్. ముందేగా మా పెద్దమ్మ ఉండేది, వంట మొత్తం వెళ్ళినట పెద్ద గ్యాస్ టబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్దమ్మని బాధ్యతనే ఉంటుందంట. మనం ఓ పని చేద్దాం, టుమారో ఓసారి, రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను, వర్క్ ఫినిష్ చేస్తాను, ఏమంటారు? వీరాస్వామి సార్, ఒక్కటి పీకు ముంచున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా, అప్పుడే పైసూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద. అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 100,000 రూపాయలే ఉండి తీరాలంతే. ఆ ఏంది మాట్లాడకుండా అట్టపోతావు? ఏంది నీ జేబులో 100,000 రూపాయలు లేవుగా? చాలా బాగా అన్నాడు వీడు. నువ్వు రావే, రోటీ తిందు, ముండా 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 అంటే దేనిరా నాన్న? ముండా అంటే పంజాబీలో మొగుడా అని అర్థం. వరే వరే, నీ పంజాబీ పెళ్ళం తెలుగు భాషను అంట ఇంచె లెక్కన మద్దతు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా. ఇదిగా ఆ తలుపై పరు పంచోడు తీసుకొని పారిపోయింది ఎవడన్నా ఏంటి? ఏం పంజాబ్ బాసో ఏందో, నక్కంటే ముక్కంట, కుక్కంటే తొక్కంట, చొక్కంటే బొక్కంట, చిచి అన్ని బూతులే నాకు సత్తనం. ఈ కర్మ కర్మ ఆహా, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ రొట్టెలేకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాయి నా కోడలు. నన్నేగా కూరలో దారం సరిపోయిందా? దారమా? అది కారం నాన్న. ఏడ్చినట్టే ఉంది దీని భాష. ఒరే నాయన, నువ్వు పంజాబ్లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది, అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద దాడితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది, కానీ నీ పెళ్ళమే 30 రోజులు తెలుగు భాష అనే పుస్తకాన్ని దాన్ని పట్టుకుని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మద్దతు చేయటం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా? ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను, ఆ తెలుగు మానేయమని చెప్పరా? ఇంకా అయ్యో మాట్లాడడం మానేయమని చెప్పలా. మరీ మంచిది, అయినా మన ఇళ్లలో పనిచేసుకునే ఆడాలకి మాట్లాడుకు. నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది. ఒసే, నీ మాట దరిద్రం కానీ నీ మనిషి మంచి మంచి నీచం. ఒరే అబ్బాయి, నేను తెల్లారగట్ల 200 బండికి వెళ్ళిపోతా, అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి, పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏడే అచే వచ్చే అనిపించుకోవడం నా రక్తపోటుకు అంత మంచిది కాదు. ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో. అంకుల్ ఏంట్రా, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఓడియన్ 70 mm థియేటర్ లో. ఏసీ ఎక్కువగా ఉందా? జోకులు చాలే అంకుల్, అసలే దెబ్బలు నిలబెడుతుంటా. అంకుల్ ఒకే చోట 4 దెబ్బలు పడితే 4 కట్లు కట్టాలా? అవసరం ఉండదురా. ఏ 4 దెబ్బలు పడ్డాక ఆ పార్ట్ పంచర్ అయిపోయి ఉంటుంది, అసలు కోర్స్ తీసేసి ఉంటారే. కోర్స్ గురించి మాట్లాడేది చెప్పుకోలేడు చెప్పుకోలేడు చెప్పుకోలేడు. నువ్వు చెప్పుకోవద్దు, బట్టలే కాదు బ్యాండేజీ కూడానా చెయ్యి. సార్
ఆడిటోరియంలో ఏదో సీటు కింద ఎవరో బాంబు పెట్టారు సార్. అలాగా పైన దేవుడు ఉన్నాడు, కింద నేనున్నాను, ఏమీ భయం లేదు. నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్. నువ్వు ముందెళ్ళు, వెనక నేను వస్తాను సార్. సార్, ప్రిన్సిపాల్ బతుకున్నా గారు ట్యూన్ స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్. మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్. అంతేనంటావా? అంతే సార్. నువ్వు నా వెనక ఉంటావు. అలాగే సార్. దా డియర్ స్టూడెంట్స్, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నాం. మీరందరూ ఏం చేస్తారంటే ఇలా పరిగెత్తారు. పోలీసులు పిలవండి, బాంబు నివాసం చూస్తే కుక్కలు కూడా తీసుకురండి. నాకు తెలియకుండా ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. వీల్లేదు, వీల్లేదంటే వీల్లేదు. బాంబు సార్ తెలుసయ్యా, అందుకే కదా కాళ్ళు జేబులో పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చా. అది కాదు సార్. బాంబు సార్ తెలుసయ్యా, పేలిందా? పేలదు సార్. సార్ పేలుతుంది సార్. పడుకోండి, పడుకోండి, జస్ట్ లై డౌన్, పడుకోండి. Three, two, one.